దగ్గర మరియు గిరిపునీత బోజప్ప అర్పిత సంవత్సరం ఉపదేశుల అంకిత సంవత్సరంగా దివ్య పూజ స్వరమాలిక 2021 ప్రతి సంవత్సరం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆర్సీఎం సంస్థ చీఫ్ బిషప్ ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ దేవుని దయవలన ప్రార్థనల ద్వారా కరోనా పాజిటివ్ వైరస్ జయించగలిగాం. ఫాదర్ పాల్ భూషణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గురుశ్రీ రెవర ప్రసాద్ విచారణకర్త ఫీటర్ తదితరులు పాల్గొన్నారు. మరి విశ్వాసులకు ఈ వేదిక ప్రారంభోత్సవానికి ఆశీర్వాదానికి మమ్మందరినీ చడుగు చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ స్థలాన్ని నీ దివ్య కుమారుని తల్లి అయిన మరియ మాతను క్రైస్తవుల సహాయ మాతగాను శ్రీకాకుళ పీఠ పాలక పునీతురాలిగా ఎన్నిక చేసి మరియగిరి పుణ్యక్షేత్రమందు ప్రతిష్ఠించినందుకు మీకు మేలెరిగిన వందన స్తోత్రములు చేయుచున్నాము. ఈ పుణ్య స్థలంలో నిర్మించిన ఈ నూతన వేదికను ఈ వేదిక ఎల్లప్పుడూ మీ మహిమ కొరకును మీ గౌరవము కొరకును భక్తుల సంఘ ప్రజల ఉపయోగార్థము వినియోగింపబడునుగాక. దీనిపై జరుగు కార్యక్రమాలు సదా మీ ఘనతను కొనియాడుచు మిమ్ము మహిమపరచునుగాక. ఈ వేదికను దయతో ఆశీర్వదించండి. శ్రీకాకుళంలో నివసిస్తూ ఉన్న ప్రజలందరికీ శ్రీకాకుళ మెట్రాసన ఆర్సిఎం సంస్థ తరఫున మీ అందరికీ అభినందనలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఈ యొక్క శ్రీకాకుళ మెట్రాసనంలో వెరికట్టం దగ్గరలో ఉన్న మడిగిరి పుణ్యక్షేత్రం అన్నది భక్తులందరికీ కూడా వరాల మరియ తల్లి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో కలిసి అనేక సంవత్సరాలు అనేకులకు ఇది ఒక పుణ్యక్షేత్రముగా ఈ పుణ్యక్షేత్రంలో అనేకమైన దైవ కార్యక్రమాలు అన్నవి నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము జనవరి నెల ఉపయోగకరమైన క్రైస్తవ సహాయ మాత్రగా ఈ పుణ్యక్షేత్రంలో గొప్ప యాత్ర మహోత్సవం అన్నది జరుగుతున్నది. 1993 సంవత్సరంలో విశాఖ అగ్రపీఠము నుండి ఈ శ్రీకాకుళ మెట్రాసనం అన్నది